మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో వాటర్ హీటర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒక బ్యాటరీని మరియు సన్నని రాగి తీగని తీసుకుందాం. రాగి తీగని బ్యాటరీకి కనెక్ట్ చేసినట్టయితే అది వేడెక్కుతుంది. అదే వోల్టేజ్ ఎక్కువగా ఉన్నట్టయితే ఇది బాగా వేడెక్కి తీగ కరిగిపోతుంది. రాగి తీగ గుడ్ కండక్టర్ కాబట్టి దాన్ని బ్యాటరీకి కనెక్ట్ చేసినప్పుడు దాని గుండా అధిక మొత్తంలో విద్యుత్ ప్రవహించి అది షార్ట్ సర్క్యూట్ అవుతుంది మరియు ఎక్కువ వేడిని తట్టుకోలేకపోతుంది. దీన్ని అధిగమించడం కోసం ఎక్కువ రెసిస్టెన్స్ మరియు ఎక్కువ వేడిని తట్టుకునేటువంటి ఒక లోహాన్ని తీసుకుని దీనికి కనెక్ట్ చేసినట్టయితే ఇది తక్కువ విద్యుత్ని ఉపయోగించుకుంటుంది, ఎక్కువ వేడిని తట్టుకుంటుంది మరియు షార్ట్ సర్క్యూట్ కూడా కాదు. దీన్నే హీటింగ్ ఎలిమెంట్ అంటారు. దీని ఆధారంగానే వాటర్ హీటర్ పనిచేస్తుంది. హీటింగ్ ఎలిమెంట్లో వివిధ రకాలైన లోహాలని ఉపయోగిస్తారు. వాటిల్లో ఎక్కువగా ఉపయోగించేది నిక్రోమ్ 80/20, అంటే 80% నికల్, 20% క్రోమియంని కలిపి దీన్ని తయారు చేస్తారు. దీనికి ఎక్కువ రెసిస్టెన్స్ మరియు మెల్టింగ్ పాయింట్లు ఉంటాయి. ఈ హీటింగ్ ఎలిమెంట్ని వివిధ రకాలైన పరికరాల్లో ఉపయోగిస్తారు. ఉదాహరణకి గీజర్స్, వాటర్ హీటర్లు, ఎలక్ట్రిక్ స్టవ్లు, వాషింగ్ మిషన్లు, బ్రెడ్ టోస్టర్లు, ఇలా వివిధ రకాలైన పరికరాలలో ఉపయోగిస్తారు. వాటర్ హీటర్లో హీటింగ్ ఎలిమెంట్ని తీసుకొని దానికి విద్యుత్ని ఇస్తారు. దాని కారణంగా అది వేడెక్కుతుంది. దీన్ని నేరుగా నీళ్ళల్లో ఉంచినట్టయితే నీరు విద్యుత్ వాహకం, అంటే కండక్టర్ కాబట్టి ఇందులోకి విద్యుత్ ప్రవహించి అది షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, లేదా పొరపాటును మనం ముట్టుకుంటే షాక్ కొట్టచ్చు. దీన్ని అధిగమించడం కోసం ఈ హీటింగ్ ఎలిమెంట్ చుట్టూ ఒక లోహపు గొట్టాన్ని ఉపయోగిస్తారు. హీటింగ్ ఎలిమెంట్కి మరియు ఆ గొట్టానికి మధ్యలో మెగ్నీషియం ఆక్సైడ్ పౌడర్ని ఉపయోగిస్తారు. ఇది ఎలక్ట్రిక్ ఇన్సులేటర్గా పనిచేస్తుంది. అందుకారణంగా హీటింగ్ ఎలిమెంట్లో ఉన్నటువంటి విద్యుత్ బయట ఉన్నటువంటి లోహపు గొట్టంలోకి ప్రవహించదు. ఇది నీళ్ళల్లో ఉంచినప్పుడు షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది. ఈ వాటర్ హీటర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు విద్యుత్ బయట ఉన్నటువంటి లోహానికి ప్రవహిస్తుంది. దాని కారణంగా మనకి షాక్ కొడుతుంది. ఈ వాటర్ హీటర్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవండి వాటర్ హీటర్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.